క్యాస్ట్ ఐరన్ వాడితే నిజంగా మనకి ఐరన్ కంటెంట్ అనేది పెరుగుతుందా, వాటిని మనం మెయింటైన్ చేయగలమా, రస్ట్ అనేది పట్టదా, వాటి సీజనింగ్ ఎలాగా, స్టీల్కి వీటికి డిఫరెన్స్ ఏంటి, అసలు ప్యూర్ ఐరన్ ఏంటి, క్యాస్ట్ ఐరన్ అంటే ఏంటి, ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా మీకు. ఒక్క 5 మినిట్స్ నాతో స్పేర్ చేయండి, నేను మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. అసలు ఏంటి మెటల్ అంటే, క్యాస్ట్ ఐరన్ అంటే ఏంటి, స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఏంటి, మనం వీటిని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వెల్కమ్ టు మై ఛానల్, అండ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు హిమబిందు, అండ్ ఈరోజు ఈ వీడియోలో నేను మొత్తము క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ గురించి చెప్పబోతున్నాను. సో ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ అంటే ఏంటి, యాక్చువల్గా స్టెయిన్లెస్ స్టీల్ అయినా క్యాస్టర్ అయినా వీటి అన్నిట్లో కామన్గా ఉండేది ఐరన్ మెటల్ అండి. సో ఈ ఐరన్ మెటల్తో పాటు మనకి కార్బన్ అనే యాడ్ చేస్తే మనకి క్యాస్ట్ ఐరన్ అనేది ఉంటుంది. వేరే స్టెయిన్లెస్ స్టీల్ ఏంటంటే ఐరన్, కార్బన్, క్రోమియం, సిలికాన్, మ్యాంగనీస్ ఇలాంటి అన్ని మెటల్స్తో కలిపి స్టెయిన్లెస్ స్టీల్ అనేది చేస్తారు. సో మనకి పాతకాలంలో ప్యూర్ ఐరన్ తోటి ప్యాన్స్ చేసేవారు, అంటే కంప్లీట్ ఐరన్ తోటి. సో అవి ఏంటంటే సన్నగా ఉండేవి, ప్లస్ ఏంటంటే ఒక షైనియర్ మెటల్ తోటి, కంప్లీట్ ఒక ఐరన్ షీట్ తోటి ఆ ప్యాన్స్ అనేవి తయారు చేసేవారు. సో ఇప్పుడు ఈ క్యాస్ట్ ఐరన్లో ఏంటంటే మనకి ఐరన్, కార్బన్ అండ్ సిలికా ఈ మూడు కలిపి చేసేది క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ అంటారు. సో మనకి క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ అనే వాటికి అటాచ్మెంట్స్ ఏమి ఉండవండి, మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్గా చక్కగా ఏంటంటే ఒకటే మోల్డ్ అన్నమాట ఇది. దీనికి మొత్తము అటాచ్మెంట్స్ ఏమి ఉండవు, కంప్లీట్ క్యాస్ట్ ఐరన్ తోటి. సో దిస్ ఈజ్ జస్ట్ వన్ క్యాస్టింగ్ అంటే ఏంటి, ఒకటే మోల్డ్ ద్వారా ఈ యుటెన్సిల్ అనేది ప్రిపేర్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి కార్బన్ కంటెంట్ అనేది డిఫరెంట్ అవుతుంది. ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ ఏంటంటే 0.2 to 0.5% ఆఫ్ కార్బన్తో ప్రిపేర్ చేస్తారు. నేను మీకు చెప్పాను కదా స్టెయిన్లెస్ స్టీల్లో కార్బన్, మ్యాంగనీస్, క్రోమియం. క్రోమియం అనేది ఏంటంటే మనకి ఆ కర్రోజన్ ఎఫెక్ట్ ఉండడానికని మనకి క్రోమియం ఇలాంటివన్నీ యాడ్ చేస్తారు స్టెయిన్లెస్ స్టీల్లో. అండ్ ఈ క్యాస్ట్ ఐరన్లో వచ్చేసి ఏంటంటే 2% కన్నా ఎక్కువ ఉంటుంది కార్బన్ పర్సంటేజ్ అనేది. అండ్ ఇంకొకటి తెలిస్తే మీకు కార్బన్ స్టీల్, సో ఇలా ఉంటుంది కార్బన్ స్టీల్ అనేది. వీటిలో ఏంటంటే మనకి కార్బన్ కంటెంట్ 2% కన్నా తక్కువ, 0.5% కన్నా ఎక్కువ అనమాట. అంటే స్టెయిన్లెస్ స్టీల్ అండ్ క్యాస్ట్ ఐరన్కి మధ్యలో ఉన్న పర్సంటేజ్తో ప్రిపేర్ చేస్తారు ఇది. సో ఇదేంటంటే కొంచెం మ్యాట్ ఫినిషింగ్ ఉండి కొంచెం సన్నగా ఉంటాయి. క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ కన్నా కొంచెం లైట్ వెయిట్ ఉంటాయి. ప్లస్ ఏంటంటే వీటికి కంప్లీట్ అటాచ్మెంట్స్తో చేస్తారు. మనం క్యాస్ట్ ఐరన్ చెప్పాను కదా కంప్లీట్ ఒకటి, దానికి అటాచ్మెంట్స్ ఏమి ఉండవు. బట్ దీనికి మాత్రం అటాచ్మెంట్స్ ఉంటాయి, ప్లస్ లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక మ్యాటే ఫినిషింగ్ వస్తుంది దీనికి. ఇప్పుడు ఈ కార్బన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండటం వల్ల ఇప్పుడు ఈ రఫ్ సర్ఫేస్ అనేది, ఈ రఫ్ సర్ఫేస్ అనేది ఉంటుంది కదా మన క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్కి, ఇది దేనివల్ల అంటే కార్బన్ వల్ల. కార్బన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రఫీ బంపీ సర్ఫేస్ అనేది ఉంటుంది. సో ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ వల్ల మనకి నిజంగా ఐరన్ అనేది బాడీలోకి వెళ్తారా అంటే నిజమండి. ఇఫ్ యువర్ ఎనిమిక్, దిస్ ఇస్ ద ప్రాపర్ టైమ్ టు స్టార్ట్ క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్. దీంట్లో ఏంటంటే మనం కుక్ చేస్తుంటే ఈ ఐరన్ అనే మెటల్ మన ఫుడ్లో యాడ్ అయ్యి దాని ద్వారా మన ఇంటేక్, అంటే మన ఫుడ్ ద్వారా తీసుకుంటాం కాబట్టి అది బాడీలో కూడా వెళ్ళి మన బ్లడ్లో యాడ్ అవుతుంది ఐరన్ అనే ఎలిమెంట్. సో ఎనిమిక్ ఉన్నవాళ్ళు కానీ, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు కానీ చక్కగా ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ యూజ్ చేస్తే మాత్రం ఐరన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చపాతీలు దోశలు వేస్తే మాత్రం మనకి ఆ సఫిషియంట్ ఐరన్ అనేది యాడ్ అవ్వదండి. ఏదైనా సరే కర్రీ కానీ ఫుడ్ కానీ ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్లో ఒక మినిమం 5 to 10 minutes కుక్ అయితేనే ఈ ఐరన్ కంటెంట్ అనేది మన ఫుడ్లో యాడ్ అవుతుంది. బట్ వేరస్ చపాతి దోశ ఏంటంటే జస్ట్ వేసి తీసేస్తాం కదా ఫ్యూ సెకండ్స్లో, అలాంటి వాటిలో మాత్రం ఐరన్ అనేది యాడ్ అవ్వదు మనకి, అంటే రిక్వైర్డ్ ఐరన్ కంటెంట్. సో ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్లో ఏంటంటే అసిడిక్ ఫుడ్స్, అంటే అసిడిక్ అంటే కొంచెం పులుపు ఫుడ్స్ ఎలాంటివంటే మనకి టమాటోస్, చింతపండు ఇలాంటి, నిమ్మకాయ, అసిడిక్ ఫుడ్స్ లాంటివి ఉంటాయి కదా, అలాంటివి కనుక ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్లో కుక్ చేశారు అని అంటే ఐరన్ కంటెంట్ అనేది 20 times ఇంక్రీజ్ అవుతుందండి. సో అందుకని మీరు జాగ్రత్తగా చూసుకుని మీ కనుక అంటే ఐరన్ లెవెల్స్ అవి ప్రాపర్గా ఉన్నాయి, యూఆర్ నాట్ ఎనిమిక్ అన్నప్పుడు జస్ట్ నార్మల్గా యూజ్ చేయండి. వీక్లీ 2 times, 3 times ఇట్స్ ఇన్నఫ్. అండ్ ఏదైనా పులుపు లాంటివి వాడుతున్నప్పుడు మీరు ఎక్కువ ఐరన్ ఇంటేక్ లేకుండా చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఓవర్ అంటే ఎక్కువ ఐరన్ ఇంటేక్ అయినా సరే మనకి ఏంటంటే క్యాన్సర్స్ లాంటి వాటికి కూడా దారితీస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి
చాలా డ్యూరబుల్ అండి. మనం చక్కగా మెయింటైన్ చేస్తే ఇవి అసలు పడేయాల్సిన అవసరం లేదు. ఇవి లైఫ్ టైమ్ యుటెన్సిల్స్ నిజం చెప్పాలంటే. ఈ వీటికి ఏమైనా హోల్స్ అయినా లేకపోతే బ్రేక్ అయినా ఆర్ ఇంకా బాగా రస్ట్ పట్టేస్తే తప్పించి వీటిని మనం పడేయాల్సిన అవసరం లేదు. చక్కగా రెగ్యులర్గా సీజనింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇవి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది మనము సీజనింగ్ చాలామంది ఏంటంటే ఫుడ్స్ దీంట్లో మాడిపోతాయనే కాన్సెప్ట్తో ఉంటారు. సో నేను ఒక టెక్నిక్ చెప్తాను, ఆ టెక్నిక్ ఫాలో అయ్యారంటే మీకు ఫుడ్స్ అనేవి దీనికి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. సో అది ఏంటంటే, మనము ఫస్ట్ ఇలాగా చల్లగా ఉన్నప్పుడు ఒకసారి మొత్తము ఆయిలింగ్ చేయండి. టిష్యూ తీసుకుని చక్కగా మొత్తం ఆయిల్ అంతా ఇలాగ రబ్ చేసేయండి. ఆ తర్వాత మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టి వేడయ్యాక మళ్ళీ ఒక లేయర్ ఆఫ్ ఆయిలింగ్ చేయండి. ఎలానో మనం కుక్ చేయడానికి ఆయిల్ వేస్తాం కదా, దాన్నే కొంచెం మొత్తం స్ప్రెడ్ చేయండి. సో అప్పుడు ఏమవుతుందంటే, చల్లగా అయినప్పుడు మనం రాసిన ఆయిల్ కోటింగ్, ఈ హీట్ అయిన తర్వాత ఆయిల్ కోటింగ్ ఉంటుంది కదా, సో ఆ టూ లేయర్స్ మంచి సీజనింగ్ కింద వర్క్ అయ్యి మనకి ఫుడ్ అనేది స్టిక్ అవ్వదు. సో మనకి క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్కి ఏంటంటే, జనరల్గా ఫ్లాక్సీడ్ ఆయిల్ కానీ లేకపోతే ఆలివ్ ఆయిల్ కానీ అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ అలాంటి ఆయిల్స్ తోటి ఇలాంటి టిష్యూ తీసుకుని జనరల్గా మొత్తం ఇలాగ సీజనింగ్ ఒక టిష్యూ తోటి చక్కగా ఇలాగ తుడుచుకుంటే సరిపోతుందండి. మనము ఫుడ్ ప్రిపేర్ చేశాక ఒకసారి సోప్ వాటర్తో, మనకి చక్కగా సోప్ వాటర్ ఉంటుంది కదా, ఆ సోప్ వాటర్తో వాష్ చేసేసుకుని తర్వాత టిష్యూ తోటి ఇలా చక్కగా టిష్యూ కానీ క్లాత్తో కానీ చక్కగా తుడిచేసి ఒకసారి ఆయిల్ మొత్తం రాసేయాలండి. ఆయిల్ రాసేసి ఒక 10 నిమిషాలు మనం స్టవ్ మీద పెట్టి హీట్ చేయాలి. కొంచెం వేడి చేసి ఆ 10 మినిట్స్ ఆయిల్తో చక్కగా వేడి చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లగా అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. సో మనకి ఏమి స్క్రబ్బింగ్ లాంటిది ఏం అవసరం లేదండి, జస్ట్ సోప్ వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్లో ఏంటంటే, మీరు నాన్ వెజ్ ఒకటి వెజ్ ఒకటి అనేది పెట్టుకోండి. ఎందుకంటే వీటికి ఏంటంటే కొంచెం స్టిక్ అవుతూ ఉంటాయి త్వరగా, మళ్ళీ ఆ స్మెల్ అదంతా ఉంటుంది. సో మీరు ఆ స్మెల్లీ ఫుడ్స్ లాంటివి, ఫిష్ కానీ చికెన్ కానీ లాంటివి ఏంటంటే మనకి ఆ స్మెల్ లేకుండా ఉండటానికి సెపరేట్ ప్యాన్స్ అనేవి పెట్టుకుంటే మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఫిష్ కానీ ఇలాంటివి ఏదైనా సరే కుక్ చేసినప్పుడు సపోజ్ బాగా డర్టీ అయిపోయింది అనుకోండి, మనకు ఆ మసాలాలు అవన్నీ బాగా స్టిక్ అయిపోయాయి అంటే కొంచెం ఉప్పు తీసుకుని ఉప్పుతో స్క్రబ్ చేసుకుంటే చాలండి, సరిపోతుంది. హార్ష్ కెమికల్స్తో మాత్రం బాగా స్క్రబ్ చేయాల్సిన అవసరం లేదు. ఆరల్స్ మీకు ఒక వాటర్ వేసేసి దాంట్లో కొంచెం ఒక 2-3 స్పూన్స్ సాల్ట్ వేసేసి స్టవ్ మీద పెట్టి ఒక 10-15 మినిట్స్ బాయిల్ చేసేసిన తర్వాత కూడా సోప్ వాటర్తో వాష్ చేసేసుకోవచ్చు. సో ఆ సాల్ట్ వల్ల ఏంటంటే మొత్తం స్టిక్ అయిన సర్ఫేసెస్ అంతా క్లీన్ అయిపోయి చక్కగా నీట్గా అయిపోతుంది. బట్ ఏంటంటే, మనం ప్రతిసారి ఏంటంటే వాష్ చేసిన వెంటనే ఆ వాటర్ కంటెంట్ అనేది ఉండకూడదు మన క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ మీద. ఆ వాటర్ ఉంది అని అంటే మాత్రం ఆక్సిడేషన్ జరిగి రస్ట్ అనేది ఫామ్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వెంటనే క్లాత్ కానీ టిష్యూతో కానీ క్లీన్ చేసేసి, నేను చెప్పినట్టు ఒక టిష్యూతో మొత్తం క్లాత్తో కానీ ఆయిలింగ్ చేసేసి స్టవ్ మీద ఒక 10-15 మినిట్స్ వేడి చేసేసి పక్కకు పెట్టేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, దీని మీద ఇంకేం డిషెస్ పెట్టద్దండి. నాన్ స్టిక్ ఇవి అన్నీ కలిపి మాత్రం ఒక చోట పెట్టద్దు, చక్కగా వీటిని ఫ్రీగా సెపరేట్గా పెట్టండి. వీటికి ప్లేస్ అనేది అన్ని గిన్నెలతో కలిపేసి వీటికి ఒకదాని మీద ఒకటి అలా పెట్టడం జరిగితే రస్ట్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఇంకా లేదు, చాలా రోజులు వాడలేదు మేము, బాగా రస్ట్ పట్టేసింది అనేది ఉంటే, మీకు నేను చెప్పినట్టు ఆ ఫ్లాక్సీడ్ కానీ సన్ఫ్లవర్ కానీ ఆలివ్ ఆయిల్ వాటెవర్ ఏదైనా ఆయిల్ పర్వాలేదు, చక్కగా ఆయిల్ అంతా రాసేసి మీరు ఓవెన్లో మంచి అంటే స్టవ్ మీద పెట్టినా ఏంటంటే మినిమం ఒక 1 అవర్, ఓవెన్లో పెట్టినా 400 డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్ దగ్గర, సారీ 400 డిగ్రీస్ ఫారెన్హీట్ టెంపరేచర్ దగ్గర ఏం చేస్తారంటే ఒక 1 అవర్ అలాగ ఓవెన్లో పెట్టి వదిలేసేయండి ఆయిలింగ్ చేసి. సో మంచి సీజనింగ్ అవుతుంది. సో మీరు చక్కగా సీజనింగ్ చేసుకుని బాగా మెయింటైన్ చేసుకుంటే క్యాస్ట్ ఐరన్ అనేవి, మీకు చెప్పాను కదా లైఫ్ లాంగ్ ఉండే యుటెన్సిల్స్ అంటే అవి అసలు పాడవు, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద అండ్ ఏంటంటే హెల్దియర్ వర్షన్ కూడా. సో ఈ కార్బన్ స్టీల్ కూడా చాలా మంచిదండి, ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు మనం, డిఫరెన్స్ ఏమీ లేదు. అండ్ చక్కగా లైట్ వెయిట్, మన హ్యాండిల్ చేసుకోవటం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నేను మేజిస్లో తీసుకున్నాను అరౌండ్ $25 కలాగా. సో నా దగ్గర వచ్చేసి ఏంటంటే, ఒకటి క్యూజినాట్ వాళ్ళది తీసుకున్నాను, ఒకటి లాడ్జ్ వాళ్ళది తీసుకున్నాను. దీంట్లో కంప్లీట్ నాన్ వెజ్ కుక్ చేస్తాను
అండ్ ఇదేంటంటే డీప్ ఫ్రైయింగ్ కానీ లేకపోతే వెజ్ ఐటమ్స్కి యూజ్ చేస్తాను. అండ్ దిస్ ఇస్ ఫర్ గ్రిల్లింగ్, గ్రిల్ చేయడానికి ఒకటి పెట్టుకున్నాను, ఎందుకంటే ఆ గ్రిల్లింగ్ అప్పుడు బాగా స్టిక్ అవుతుంది, సో అలాంటప్పుడు ఇది యూజ్ చేస్తాను. అండ్ ఇంకొకటి నార్మల్ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ ఏంటంటే చపాతి అవి ఫ్రై చేసుకోవటానికి నార్మల్. సో వీటి వల్ల ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే మాడవండి మనం చక్కగా, టైం తీసుకుంటుంది హీట్ అవ్వటానికి, బట్ ఒక్కసారి హీట్ అయిందంటే మాత్రం ఈవెన్ హీటింగ్లో కుక్ అవుతుంది. నాకైతే చాలా ఇష్టం ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ అంటే. ప్లస్ ఇంకొకటి ఏంటంటే కాస్ట్ వేరియేషన్ ఎందుకు వస్తుంది, కొన్ని కాస్ట్లీ ఉంటాయి కొన్ని కాస్ట్ తక్కువ ఉంటాయి కదా, ఎందుకు అని అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, లాడ్జ్ అనేది కొంచెం తక్కువ కాస్ట్ పడింది నాకు. ఈ క్యూజినాట్ మాత్రం ఇది నేను $25 తీసుకున్నాను, బట్ నాకైతే డిఫరెన్స్ అంటే మేబీ ఏంటంటే సీజనింగ్ డిఫరెన్స్ కనిపించిందండి. కొంచెం ఎక్కువ సీజనింగ్ లేయర్స్ ఉంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఆరల్స్ తర్వాత అయినా సరే మీరు ప్రాపర్ కుకింగ్ అంటే ప్రాపర్ సీజనింగ్ చేసుకుంటే ఏదైనా ఒకటే. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి కడాయిస్ అయితే మనకి కుకింగ్ చాలా బాగుంటుంది. దీనికన్నా ఇలాంటి కడాయి మోడల్లో మాత్రం మన డైలీ కుకింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఇంకోటి ఏంటంటే వీటిలో బాగా రోస్ట్ చేసే ఫుడ్ ఐటమ్స్ కన్నా మనం కొంచెం ఇగ్గురుగా వండుకునేవి కూరల్లాగా పులుసు కర్రీస్ వండుకుంటాం కదా, అలాంటివి వండుకుంటే బెటర్ అండి. వీటిల్లో కొంచెం ఏంటంటే స్టిక్ అవ్వకుండా ఉంటుంది. అంటే వీటికి హ్యాండిల్స్కి చాలా కేర్ఫుల్ ఉండాలండి మనం. మనకు అమెజాన్లో ఈ హ్యాండిల్ హోల్డర్స్ అనేవి ఉంటాయి, సో అలాంటి హ్యాండిల్ హోల్డర్స్ సిలికాన్వి అలాంటివి తెచ్చుకుని వాడుకుంటే బెస్ట్. యాక్చువల్ నేను ఆర్డర్ పెట్టాలా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో అదండి ఈరోజు వీడియో, హోప్ మీకు వీడియో నచ్చుంటుంది అని అనుకుంటున్నాను. అండ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను అన్ని ఆల్మోస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఐ డెఫినెట్లీ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. అండ్ మీరు నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, ఐల్ బి మోర్ కీపింగ్ అప్డేట్స్ ఓవర్ దేర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్, టేక్ కేర్, స్టే హోమ్ అండ్ బాయ్.